దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త అండి 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అదరగిపోవద్దుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిల్లో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చిన. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమ్మున తలగడ మీద తలవాల్చుకు నిద్రించుండు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో నిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని ప్రజలారా, మానవ జీవితం తుఫానుల మయం, అనగా బాధలు, సమస్యలు, వేదనలు, ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ మానవుడిని పట్టి పీడిస్తూ ఉంటూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి రుగ్మతలు, అనారోగ్యం, సమస్యలు, వాతావరణ మార్పుల వలన కలిగేటటువంటి విషయాలు, మరి దీర్ఘకాలంగా వచ్చేటటువంటి వ్యాధులు, అసమాధానముతో కూడినటువంటి జీవితం, నెమ్మది లేనటువంటి జీవితం, ఇవన్నీ మానవ జీవితాన్ని కుదేలు చేస్తూ ఉన్నాయి. మానవ జీవితాన్ని ఆందోళన పాలు చేస్తూ ఉన్నాయి. సమాధానము లేని పరిస్థితి మానవులను ఇబ్బంది పెడుతూ ఉంది. నెమ్మది లేనటువంటి జీవితం మానవుడిని అతలాకుతలంగా మార్చేస్తూ ఉంది. మన జీవితంలో మనకు రకరకాల సమస్యలు, మరి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మరి కుటుంబ జీవితంలో సమస్యలు, పిల్లల సమస్యలు, వారిని పెంచి పోషించడం, పెద్ద చేయటం, వారిని చదివించడం, వారి వివాహాలు చేయటం, మరి వివాహం చేసుకున్న వారు తమ కుటుంబ జీవితాన్ని నడిపించుకోవడం, మరి ఇవన్నీ లోకంలో జీవించడం, భక్తి చేయడం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని మరి ముందుకు తీసుకెళ్ళవలసి ఉన్నాయి. వాటి ద్వారా మనిషి చాలా సమస్యలను, ఇబ్బందులను, ఆటంకాలను ఎదుర్కొన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి మానవునికి కలిగే ఈ లోకంలో వచ్చేటటువంటి బాధలు, వేదనలు, శ్రమలు, అసమాధానము లేమి, వీటి వలన మానవుడు ఇబ్బంది పడి మనశ్శాంతి లేనివాడుగా, సమాధానము లేనివాడుగా, మరి ఆ యొక్క సమస్యల నుంచి ఏ విధంగా అయితే బయటికి రావాల్సి ఉన్నాడో వాటిని తెలుసుకోలేనివాడుగా, తెలుసుకున్నప్పటికీ వాటిని సరైన విధానములో జయించలేనటువంటి పరిస్థితిలో మనిషి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభువారు తమ శిష్యులు సముద్రం గుండా వెళుతూ ఉన్నారు, మరి ఆయన కూడా వారితో పాటుగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవునికి మహిమ కలుగునుగాక, అక్కడ పెద్ద తుఫాను లేచి అని దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అనేక సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఈ తుఫాను లాంటివి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రతి వారికి మరి కలిగేటటువంటి ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు, వీటన్నిటి వలన మనిషి ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నాడు. మనిషి కష్టపడుతూ ఉన్నాడు. మనిషి వేదనకు గురి అవుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. క్రైస్తలాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కాబట్టి మరి మనిషి కొట్టుమిటాడుతూ ఉన్నాడు. జీవితాన్ని నరకప్రాయంగా భావిస్తూ ఉన్నాడు. ఈ జీవితం ఒక సమస్యల వలయమని అనుకుంటూ, తను తాను నిందించుకుంటూ, వేదనతో తన జీవితాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కొంతమంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. కాబట్టి పరిష్కారము మనిషి ఆలోచించేటటువంటి, ముందుకు వెళ్ళాలనుకునేటటువంటి పరిస్థితిలో దేవుని కృప అనేది అవసరం. మన జీవితం ఒక నావను చూపిస్తూ ఉంది. మన నావలో చెలరేగేటటువంటి తుఫానులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నిర్మూలపరిచే దేవుడు యేసు ప్రభువారు. ఆయనను వెంబడించినట్లయితే, ఆయన చెంతకు వచ్చినట్లయితే, ఆయనతోను ప్రయాణం చేస్తున్నట్లయితే, ఉన్నతమైన దేవుని కృప, సమాధానము నీకు తోడై ఉండి నిన్ను ఆశ్చర్యచకితుడికి చేసి ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా అది నిన్ను నడిపిస్తుంది.
అది నీకు సహాయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. మరి శిష్యులు భయపడిపోయారు తుఫాను చూచి. మరి యేసు ప్రభు లేని జీవితంలో భయం కలిగి ఉంటుంది. మరి ఎట్టి వేళలో తెలియనటువంటి పరిస్థితి సహోదరుడా సహోదరి. అయితే నువ్వు ఈ రోజున భయపడాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభును ఆశ్రయించినట్లయితే, ఆయనను వెంబడించినట్లయితే, ఆయన కొరకు జీవించినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నిన్ను నడిపించ సర్వశక్తి మంతుడు అయి ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు తుఫానులో భీతి చెంది భయపడిపోయి ఆందోళనకు గురైపోయి మరి యేసు ప్రభువార్ దగ్గరికి వెళ్ళారు. మరి యేసు ప్రభువార్తో చెప్తున్నారు, ప్రభువా బోధకుడా మేము నశించిపోతూ ఉన్నాం, బోధకుడా మేము నశించిపోతూ ఉన్నాం, బోధకుడా మేము నశించిపోతున్నాము అని వారు అంటూ ఉండగా యేసు ప్రభువారు లేచి మరి గాలిని సముద్రాన్ని గద్దించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు గాలిని సముద్రమును ఆయన గద్దించారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు సముద్రమును గద్దించారు. ఆ గాలి తుఫాను నిమ్మలమైపోయింది, పెద్ద తుఫాను నిమ్మలంగా మారిపోయింది, పెద్ద తుఫాను అణచబడింది, పెద్ద తుఫాను సామాన్యమైన పరిస్థితికి వచ్చేసింది. గనుక వారందరూ చూచి ఆశ్చర్యపడ్డారు. ఒక్క మాట సెలవు చేత సృష్టికర్త అయిన దేవుడు గాలిని సముద్రమును నిమ్మలమై ఊరకుండా అని గద్దించగా అది నిమ్మలమైపోయింది. కాబట్టి నీ జీవితంలో వచ్చే సమస్యలను ఆటంకములను ఒక్క మాటతో గద్దించగలిగిన దేవుడు, నీకు సహాయం చేయగలిగిన వాడు యేసు ప్రభువారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు, మరి ఆయన తోడై ఉంటాడు. మరిన్ని వర్తమానముల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మరి నీ ఉన్న సమస్యలు, మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళండి, మీ ప్రార్థన జీవితాన్ని అయినటువంటి కొనసాగించండి. విశ్వాసలేని మీరు క్రమంగా ఆరాధనలకు వెళ్ళండి, దేవునిలో బలపడండి. మీ సంఘంలో జరిగే ప్రతి ఆరాధనకు ప్రార్థనకు వెళ్ళండి. నువ్వు ఏది విడిచిపెడతావో దాన్ని రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. మరొక వర్తమానంలో కలుసుకుందాం. దేవుని ఉన్నతమైన కృపా సమాధానములు మనందరికీ తోడే ఉండే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.